ప్రశ్న అడుగుతానమ్మా. ఈ ప్రశ్న అడగటం భావ్యం కాదు, కానీ కొన్ని వార్తలు ఉగారులు వస్తున్నాయి, వాటిని క్లియర్ చేయాలి, మీరే క్లియర్ చేయాలన్న ఉద్దేశంతో అడుగుతున్నానమ్మా. ప్రీతికి సంబంధించి ఏదన్నా ప్రేమ వ్యవహారం కానీ, ఏదన్నా పెళ్లి వ్యవహారం కానీ మీ ఇద్దరు మీ మీ కుటుంబం మధ్యలో లేదంటే కాలేజ్ మధ్యలో ఏదన్నా ఘర్షణ లాంటిది ఏమన్నా జరిగింది? అసలు ఇంతవరకు లేదు ఆమె లైఫ్ లో సార్. నేను కూడా చెప్తున్నా, ఆమె సహజంగా పిక్చర్ కూడా పోయింది. ఆ వ్యూ అసలు నేను జనరల్గా నేను ఇలా అంటున్నాను అనుకో, అది చెప్పిన ఒక నిమిషం నేను ఇలా అంటున్నాను అనుకోదు, ఆ ఇంటెన్షన్ ఉండదు. సరే మీరు అంటున్నారు కాబట్టి నేను దానికి కూడా చెప్తా సమాధానం. ఇప్పుడు ప్రేమ వ్యవహారం ఉందంటే అది నా బిడ్డకే నేను చెప్పిన. నేను పింగి మంచి డాక్టర్ ఉంటాయి, నేను ఇప్పటికీ నీ పొజిషన్లో నువ్వు ఉన్నావు, ఈయనకు కూడా తెలియదు మా ఇంట్లో, నేను ఇట్లా సేవ్ చేసుకుంటా. మా రెండో పాపకి ఇట్లా దొరుకుతుంది కదా పింకి, పాపకి వేరే మంచి మంచి సంబంధాలు సంబంధాలు వేరే వేరే అడుగుతున్నారు. ఎంబీబీఎస్ కదా, వాళ్ళు కూడా డాక్టర్లు కావాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు. ఇక మాదేంటంటే ఈమె వ్యక్తిత్వం ఎలా ఉంది అనేది ఈమె కూడా టెస్ట్ చేసింది. ఎవరన్నా అని అంటే నాకు అలాంటిది లేదే, ఎందుకు ఇది చేస్తావు నాకు ముందు, కానీ ఎండి తర్వాత చేద్దామని, ముసలి దాని తర్వాత ఎన్న తర్వాత చేసుకోవాలనే ఉండు అన్నది. ఒకసారి సంభాషణ అలాగే వస్తుంటే అప్పుడప్పుడు నవ్వుకుంటాం, నవ్వుకుంటాం మేము ఆమె చెప్పే మాటలకు, మేమే నవ్వుకుంటాం నవ్వుతాం. అయితే నాకు చాలామంది నాకు ప్రపోజ్ చేస్తున్నారు, పెద్ద అమ్మాయి పెళ్ళి కాల రీసెంట్లీ అయింది, ఆమెది కాకుండా ఎలా చేస్తాను, ఏమైనా అల్లాంటి వాళ్ళు ఉంటే హోల్డ్లో పెట్టండి అబ్బా చూద్దాంలే అన్నా. అది నేను ఇలా అంటున్నానని వీళ్ళ మమ్మీకి ఫోన్ చేసింది, రిలేషన్లు చేసిండ్రు, ఇలాంటి డాక్టర్ ఉన్నాడు ఒక చేస్తావా అది ఇది అని. ఆ డబ్బు గల్లోడు ఆమె పక్కన కూర్చుంది, డబ్బు గల్లోడు మీకే డబ్బులు ఇచ్చి చేసుకోపోతాడు మా ఇప్పుడు ఇంకో అమ్మాయి చేయలేదు, ఆమెకే డబ్బులు లేదు నాకు, ఆడ ఉంది ఆమెకే ఇవ్వాలి, ఈమెకి ఆడ చేస్తా కొద్ది రోజులు హోల్డ్ చేస్తా ఆగుమని అంటే డబ్బులు ఏం అవసరం లేదు, వాడే డబ్బులు ఇచ్చి చేసుకోబోతాడు అంటే చేసుకుంటా ఫోన్లో ఆమె. మేము సరైనది అంటే ఈమె అన్నది ఏంటంటే, నేను పక్కనే ఉన్నాను ఇంకో సీట్లో ఉన్నాను, ఈమె అన్నది అంటే ఇప్పుడే పెద్ద పాప అది ఇంకా డబ్బులే లేవు ఈమెకి, నేను మేము కట్నం ఆడిస్తాము చేత కాదు, కొంచెం రోజులు ఆగాల్సి వస్తుంది అంటే ఆమె ఎదుటి ఆమె అన్నది ఆయన మీకు కట్నం ఏమి ఏనవసరం వాడే మీకు ఎదురు కట్నం ఇచ్చి చేసుకోబోతాడు అంటే ఈ మాట అమ్మాయి విన్నది నా పక్కనే కూర్చుంది, నన్ను ఏమంటారే వాళ్ళు, అయితే నాకు అమ్మేస్తావా నువ్వు అట్లా ఆ మాట అన్నందుకు అప్పుడే నేను ఏడ్చి నేను ఇప్పుడే చేయనే నీకు ఇంకా 2 ఇయర్స్ తర్వాత నీకు పీజీ కానీ అప్పుడే అడిగింది. సరే వీళ్ళందరూ వస్తున్నారు నీకేమైనా ఉద్దేశం అలాంటి ఏం లేదు, ఏమన్నా ఉన్నా అమ్మేసి చేస్తా కానీ అట్లా ఏం చెయ్యనులే అన్నా ఆమెకు, అట్లాంటి ఉద్దేశం అట్లా ఉన్నా చెప్పేది వ్యవహారము అనేది ఉండదు. ఆమెకు షో మీకు షోక్ చేయాలని లేదు, పిక్చర్ పోవాలని ఎంజాయ్ చేయాలని లేదు, ఎప్పుడు చదువు అనేది ఉండేది. మాకు తెలియదు అలాంటి వ్యక్తం పరచలేదు అసలు రాని. యాక్చువల్లీ మేము ఏం చెప్పింది అంటే ఇది సహజంగా కొన్ని చోట్ల ఉంటుంది అంటే నేను పోలీస్ అంటే వాడు పెళ్ళి కాబట్టి నేను డిపార్ట్మెంట్ వ్యక్తులు కాబట్టి నాకు అనుమానాలు కలితే ఇప్పుడు కింది స్థాయి వ్యక్తిని ట్రస్ట్ చేస్తే ఎక్కడో లొంగుతారు అనేది కూడా ఉంటుంది. మా పాప అలాంటివి కాదు నేను చెప్పాను, కానీ అలాంటి సంభాషణ రాలేదు, కానీ వీడి ఉద్దేశం ఏముందో టార్గెట్ ఇప్పుడు మేము అన్ని కోణాల్లో మేము వ్యక్తపరిచాము. ఏంది వాడు నీకు ఇది చేస్తున్నాడు ఇంకేదన్నా అనుకుంటున్నాడా పెళ్ళైందా అని, కానీ మేము కూడా అమ్మాయిని అంటే అబ్బాయి ఆలోచించడం యాక్చువల్ అని పెళ్ళైందట మమ్మీ అదేం కాదు ప్రత్యేకంగా ట్రాన్స్ఫర్ చేసి 4 నెలలు అయింది అప్పటికి ఎట్లా తెలుస్తుంది మనకు వాడికి మా పాపకి ఏం పరిచయాలు ఉంటాయి, అసలు ఫ్రెండు కాదు స్కూలు కాదు కాలేజీ కాదు వాడు అసలు వాడేవాడు ఖాళీ జాబ్లోనే మాకు తెలియనే తెలియదు. మేము హైదరాబాద్ మొత్తం వాడు వరంగల్ అంటున్నాడు ఎక్కడో ఏందో మాకు తెలియదు అసలు వాళ్ళు ఎవడు వాని రూపం కూడా చూడలేము. ఈ అమ్మాయి ఇప్పుడే కాదు నవంబర్లోనే జాయిన్ అవ్వగానే అండర్ అనస్థీసియా కాబట్టి అండర్ పోయింది, వాడు ఏ ఉద్దేశంగా ట్రేస్ చేసిండనేది
ప్రస్తుతం నాకు కూడా డౌట్. ఇప్పుడు లాస్ట్ కాల్ మాట్లాడి కొందరికి బాగా అరెస్ట్ చేస్తే కాల్ పట్టుకొని లొంగుతారు. ప్రీతి మరణం పైన దేశవ్యాప్తంగా సంతాపం వ్యక్తమైంది, సానుభూతి వ్యక్తమైంది. అందరూ కూడా మీ కుటుంబానికి తోడుగా ఉండేందుకు ముందుకు వచ్చారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి కాస్త పరిహారంతో పాటు ఒక హామీ కూడా ఇచ్చింది. ఇవి కాకుండా ఏం కావాలి మీకు, ఏం జరగాలి? సార్, అందరు నా కోఆపరేట్. నా పాప చనిపోతే నా పాపకు అందరూ వాళ్ళకు కూడా మనసులో కదిలికి వచ్చింది. అందరు సానుభూతి చెప్పారు. అందరికి నేను నా జీవితం ధన్యం అంటే మర్చిపోలేనంత జ్ఞాపకం మా పాప ఇచ్చే అన్నంత ఇచ్చారు అందరూ నాకు. అందరూ కాకపోతే నాకు మా పాప ఇట్లా ఎందుకు అయింది, ఆ డ్యూటీలో డ్యూటీ ఆ 2:30 నుంచి గాంధీలో చేసింది. ఆ టైంలో ఎవరు నర్స్ ఎవరు ఆమె కింద పనిచేసేటోళ్ళు ఏ పేషెంట్ దగ్గర చేసింది అదంతా నాకు తెలియాలి. ఎవరన్నా ఒకరు చెప్తారు కదా ఏ టైం నుంచి ఎక్కడుంది. ఆమె డ్యూటీ రిలీజ్ అవుతుంది కదా అప్పు 8:30 అయిపోతుంది. ఆ టైంలోనే నాకు ఫోన్ చేశారు. 8:30 అయినప్పుడే నాకు మీ పాప సీరియస్లీ ఇమ్మీడియట్లీ మిర్రండమ్మా సీరియస్లీ అనే చెప్పారు. ఇంకో మాట ఏం చెప్పలేదు. అట్లా అనగానే మేము ఆగలేదు. ఎమ్మటే వెళ్ళిపోయినా నేను ఆడబోగానే నాకు ఓపిక లేదు. ఎక్కడైనా రూమ్లో పాపది నైట్ డ్యూటీ చేసి ఒక గంటన రెస్ట్ తీసుకుంటుంది కదా, బ్యాగు బెడ్షీట్ అన్నీ ఉంటాయి బ్యాగ్లో, అది ఎక్కడ చెప్పులు లేవు, ఆమె సాక్స్లు వేస్తుంది. ఏ ఒక్క మేము పోయేసరికి అసలు ఎక్కడ ఏమీ కనబడలే. పాప బెడ్ మీద పైనుంచి ఒత్తుతున్నారు ఈడ నాకు తీసుకుపోవస్తలేరు. ఇక మా వాళ్ళు ఒక డాక్టర్ బాలాజీ అని ఉంటాడు, వాళ్ళ వైఫ్ స్కూల్ హెడ్ మాస్టరు మాకు అక్కడ దగ్గరలో ఉన్నారని ఎవరు లేరు కదా భయపడుతుంది అనుకొని తొందరలో వాళ్ళని పంపిన. ఆయన ఒక డాక్టరే, మళ్ళీ నాకంటే ముందే ఉన్నారు మా వాళ్ళు అందరు అక్కడ. ఆడికి మొత్తం రూమ్ నిండి నాకు ఆపుతున్నారు. నాకే ఏమేమవుతుందో నేను వేరేది ఏం తెలుసుకోలేదు. అసలు ఈమె ఎట్లా ఎక్కడ ఏందని నాకు ఏం లేదు. అక్కడ బెటర్ ట్రీట్మెంట్ అందుతుందా లేకపోతే ప్రైవేట్లో పోవాలా? నా పాప అక్కడే చనిపోయింది. అసలు వాళ్ళు మొత్తం చనిపోయినాకనే బెడ్ మీద వేసి నాటకాలు ఆడారు. ఇప్పుడు నాకు తెలుస్తుంది అన్నమాట. ఇక్కడ నిమ్స్ తీసుకుపోయినా కూడా రాగానే నేను వెళ్ళినా కదా లోపల పెట్టాం కానీ అక్కడ నుంచి అడ్మిట్ చేసేటప్పుడు ఏముంది ఏముంది అంటే ఇప్పుడే కదమ్మా వచ్చింది హార్ట్ బీట్ ఏం లేదు ఇట్లా బెండ్ మీద పెడితే ఒత్తుతున్నారు ఇట్లా ఇట్లా అని బాగా ఒత్తుతున్నారు. అప్పటికే ఆయన పోయి అసలు ఏమీ లేదు కానీ వాళ్ళు ఫోన్లు చేసి ఇట్లా పెట్టు ఇట్లా పెట్టని మొత్తం చెప్పి ఉంటారు. ఒక్కరోజు అట్లా పెట్టారు. పెట్టి తర్వాత మిషన్ ఏమంటారు దాన్ని దాంతో నాకు ఇది ఒక్కటే 3-4 రోజులు లోపల ఏరిపోతున్న కొద్దీ ఊగుతుంది. ఇక్కడే ఇది కాదు, మొన్న ఫస్ట్ డే ముందు వాపు వస్తుంది పాప మొత్తం. అట్లా డాక్టర్ని అడిగితే కూడా ఆ లోపల అంతా క్యూరిఫై అవుతుంది కదా ఆ స్మెల్ వస్తుంది అదే ఉబ్బుతుంది అనేది ఇప్పుడు నాకు తెలుస్తుంది. నిన్న ఆడు చూసేసరికి ఇదంతా కవరి ఇట్లా చర్మం వచ్చేసింది. పట్టాలు పెడదాం అనుకొని చాలా ఇష్టం.